Toma, 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 toma. Un poquito largo, chiquín. मुश्किल से सेट हो गया ये आइडिया आपको మెజర్మెంట్స్ కోసం వచ్చారు మెజర్మెంట్స్ తీసుకుంటున్నారన్నమాట హాల్లో రెండు బెడ్రూమ్స్లో అండ్ మా డైనింగ్ సెక్షన్లో పెద్ద స్లైడింగ్ డోర్ ఉంది దానికోసం మెజర్మెంట్స్కి వచ్చారనమాట వీల్ ఛార్జ్ చేసేది పర్ సేఫ్టీ 190 రూపీస్ లెక్క నేను వీళ్ళది కాంటాక్ట్ డీటెయిల్స్ నేమ్ అడ్రస్ అంతా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను మేము చూస్ చేసుకున్న మెటీరియల్ యూపీవీసీ మెటీరియల్ స్లైడింగ్ డోర్ అది మనకి విండోస్కి మన స్లైడింగ్ డోర్కి అన్నిటికి ఫిక్స్ చేయడానికి అరౌండ్ 10,500 అయ్యింది మన మెజర్మెంట్స్ని బట్టి విండో సైజ్ని బట్టి ప్రైస్ రేట్ ఉంటుందండి మెజర్మెంట్స్ తీసుకొని పోయిన ఒక 5 డేస్ తర్వాత వచ్చి మనకి స్లైడింగ్ డోర్ అనేది ఫిక్స్ చేసేసారు మస్కిటోస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఒకవేళ స్లైడింగ్ విండోస్ ఉంటే మాత్రం ఇది మన బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం 5 డేస్ తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసే వీడియోస్ చూసేద్దాం ఫస్ట్ టైం నా ఛానల్లో ఎవరైనా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం అక్కడ ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ ఎంజాయ్ చేయండి फिर भी थोड़ा संभाल के ఇక్కడ నేను వాల్కి కొంచెం క్రాక్ రాకుండా జాగ్రత్తగా చూసి చెయ్యండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను ఫస్ట్ గ్రిల్ ది స్క్రూస్ తీసేసి దెన్ దాని లోపల నుంచి మన స్లైడింగ్ మస్కిటో మెష్ అనేది ఇన్స్టాల్ చేస్తారు ఇప్పుడు వీడియోలో చూడండి ఇది వాళ్ళకి వచ్చిన మెటీరియల్ అండి వాళ్ళు నెట్ మన ఇంటి దగ్గరికి వచ్చాక బయట ఏవైతే యూపీవీసీ మెటీరియల్ ఉందో దాని లోపల ఫిక్సప్ చేస్తున్నారు మన కళ్ళ ముందే ఫిక్స్ చేస్తారనమాట సో నేను ఇప్పుడు దగ్గర నుంచి నేను విండోస్పై చూపిస్తున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు నాకైతే చాలా బాగా నచ్చేసింది క్వాలిటీ లైట్ వెయిట్ కూడా ఉంది ऊपर ब्लू कलर का स्टिकर ऐसे रहता निकल जाता ओके ఇప్పుడు హాల్లో ఉన్న మస్కిటో మెష్ యూపీవీసీ మస్కిటో మెష్ని ఇన్స్టాల్ చేస్తున్నారు చూడండి మొత్తం గ్రిల్ కూడా ఏం ఓపెన్ చేయలేదు కొంచెం గ్రిల్ ఓపెన్ చేసి వాటి ట్రాక్లో అది కూర్చునేంత వరకు ఓపెన్ చేసుకున్నారు అండ్ చాలా సింపుల్గా కూర్చుంది అది ఆర్డర్ పెట్టి వాళ్ళు ప్రిపేర్ చేసుకొని తెచ్చేవరకే లేటు ఇన్స్టాలేషన్ చాలా ఈజీ చూసారా ఎంత సింపుల్గా సెట్ చేసేసారు ఇప్పుడు ఇది అయిపోయింది దీనికి స్క్రూస్ యాజ్ ఇట్ ఈస్గా ఫిక్స్ చేసేస్తారు అండ్ హాల్లో విండో అయిపోయిందండి ఇన్స్టాలేషన్ ఇప్పుడు నెక్స్ట్ విండోకి వెళ్ళిపోదాం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ అయితే 1 ఫేవర్ అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అక్కడ ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నా లేటెస్ట్ అప్డేట్స్ చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఇది డైనింగ్ సెక్షన్ డోర్ అండి తీసుకుపోయేది మన డైనింగ్ సెక్షన్లో మనకి పెద్ద స్లైడింగ్ డోర్ వచ్చిందని చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ స్లైడింగ్ డోర్ చూసారా చూసుకు ఇన్స్టాల్ చేసేసాడు చాలా సింపుల్గా ఫిట్ చేసేసాడు అనమాట చూడండి అయిపోయింది ఇన్స్టాలేషన్ మోస్ట్లీ వై తరఫ్ యూస్ కట్
ఇంత తొందరగా చిక్కింది. గాలి కూడా బాగా. కామన్ బెడ్రూమ్లో ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయ్యిందండి. ఈ బెడ్రూమ్కి మన బెడ్రూమ్స్ రెండింటికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా ఏమంటారు, గ్రిల్ అనేది మన వుడ్ వర్క్లో కవర్ అయిపోయింది. ఈ ఐడియా మనకి ముందే వచ్చిండుంటే ఆ ప్లేస్లో కొంచెం వుడ్ వర్క్ చేయించకపోతుండే. కానీ వీళ్ళు టెక్నిక్ ఎలా ఉంది అంటే, మన ఇదేదైతే విండో ఉందో మనకి సైడ్కి కిచెన్ వచ్చింది కదా కామన్ బెడ్రూమ్ సైడ్కి, అక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఉంది, బాల్కనీలో నుంచి అలా పాస్ చేసుకొని ఫిక్స్ చేశారు. మీరు వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకొక బెడ్రూమ్ది కూడా టెక్నిక్ ఉంది, నేను ఆ వీడియో వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు ఇది ఎలా చేశారో చూడండి. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు ఫిక్స్ చేయడానికి, అది మాత్రం ఫిక్స్ కావట్లేదు. గ్రిల్ కూడా ఓపెన్ కావటం లేదు. చెప్పాను కదా సైడ్ బాల్కనీ నుంచి పాస్ చేస్తున్నారు, అట్లా పట్టుకొని వాళ్ళు ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తున్నారని. ఈ ఐడియా వర్కౌట్ అయ్యింది చూడండి. అక్కడ బాల్కనీలో నుంచి ఈ బ్లూ షర్ట్ అతను పాస్ చేశాడు, ఇక్కడ నుంచి ఇతను పట్టుకున్నాడు అన్నమాట ఆరెంజ్ షర్ట్ అయినా. నౌ ఇద్దరు కలిసి దాన్ని ఈజీగా ఇన్స్టాల్ చేసేశారు. ఈజీ అండ్ ఈజీ కాదండి, చాలా కష్టపడ్డారు. 1 అవర్ ఒక బెడ్రూమ్ ఇక్కడికే అయిపోయింది. ఫైనల్గా ఇది ఇలా ఫిట్ చేశారు, ఈ టెక్నిక్ తోటి ఫిట్ చేశారు. ఆ బాల్కనీ అక్కడ ఉంది, దాని నుంచి మనకి ఇలా యూజ్ అవుతుంది అన్నది ఆలోచన రావడం కూడా గ్రేటే. ఫైనల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ముష్కిల్ సెట్ హో గయా. ఇన్స్టాల్ అయిపోయినాక వాళ్ళ ముఖంలో రిలీఫ్ చూడాలి, చాలా కష్టపడ్డారు. అరౌండ్ 1 అవర్ కష్టపడ్డారు. ఇప్పుడు ఏదైతే గ్రిల్ ఓపెన్ చేశారో ఆ గ్రిల్ని బ్యాక్ ఇన్స్టాల్ చేస్తున్నారు. బయట వర్షం పడుతుంది అండ్ చూడండి ఎలా వచ్చి కూర్చున్నాయో. నేను ఎత్తిన బెడ్రూమ్ టెక్నిక్ వచ్చేసి, మా ఆయనది పతంగ ఎగ్రేసేది చక్రీ ఉందండి. ఆ చక్రీ ఉన్న థ్రెడ్ చాలా గట్టిగా ఉంటుంది కదా, దానికి ఒక స్టోన్ కట్టేసి పైన నుంచి కింద పడేశాడు. కింద ఒక ఆరెంజ్ షర్ట్ అతను అని చెప్పాను కదా, అతను మన స్లైడింగ్ డోర్ పట్టుకొని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ థ్రెడ్ ఆ స్లైడింగ్ డోర్కి కట్టి పైన నుంచి గుంజుతారనమాట. ఇది టెక్నిక్, ఇది మా హస్బెండ్ ఐడియా. చాలా సింపుల్గా వర్కౌట్ అయిపోయింది. ఆ బెడ్రూమ్కి 1 అవర్ ఖర్చు పెడితే ఇక్కడ 10 మినిట్స్లో వర్క్ అయిపోయింది. ఈ చక్రీ యూజువల్గా సంక్రాంతి అప్పుడే పనికొస్తుంది అనుకున్నాను, ఇలా కూడా పనికొస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది. చాలా బాగా పనికొచ్చింది చూడండి, మనకి విండో కూడా పైకి వచ్చేసింది. ఆయన కైట్ లవర్ చూడండి, అది పైకి రాగానే థ్రెడ్ తెంపంగానే థ్రెడ్ వేస్ట్ చేయకుండా చక్రీ చుడుతున్నాడు. ఆ థ్రెడ్ మీద ఉన్న ఫోకస్ చూడండి ఆయనకి. ఏమైతేనేమి ఐడియా అయితే వర్కౌట్ అయ్యింది, విండో హ్యాపీగా ఇన్స్టాల్ అయిపోయింది వితిన్ 10 మినిట్స్లో.
ఐడియా అది దానికి కూడా సేమ్ అట్లనే అవుతుండే ఒకవేళ ఈ ఐడియా అప్పుడే వచ్చి ఉంటే. వాళ్ళు చెప్తున్నారు ఇలా చక్రి మాంజా యూజ్ చేసి ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనేసి. ఈ ఐడియా మస్తు, అక్కడ గంట సేపు వేస్ట్ అయింది. బెడ్రూమ్కి బాల్కనీ నుంచి ఒక బెడ్రూమ్కి మన చక్రి మాంజన్ తోటి అలా ఈజీగా ఫిక్స్ అయిపోయాయి. మన డైనింగ్కి హాల్కి అంత కష్టపడలేదు, బెడ్రూమ్స్కి కష్టపడ్డంత, ఎందుకంటే అక్కడ మేము వుడ్ వర్క్ చేయించాం కదా, కొంచెం కష్టం అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.